బీజేపీ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం మండల బీజేపీ సోషల్ మీడియా అధ్యక్షులు రమేష్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కాళాబత్తుల చిన్నారి ముఖ్యాతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటాలకు పులమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళాబత్తుల చిన్నారి మాట్లాడుతూ, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లక్ష్యాలను సాధించటానికి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలతో అభివృద్ధి ఫలాలను దేశంలోని చిట్టచివరి వ్యక్తికి చేరవేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న సంకల్పంతో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయి లాల్ కృష్ణ అద్వానీ సారథ్యంలో ఏప్రిల్ 6, 1980 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగిందని తెలిపారు. అదే స్ఫూర్తితో నేడు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతరం బీజేపీ నాయకులకు కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు, ప్రధాన కార్యదర్శి ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వరరావు, సోషల్ మీడియా అధ్యక్షులు చేకూరి రమేష్ వర్మ, చంపాటి సుమంత్ వర్మ, కాళాబత్తుల రామచంద్రన్, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు రామ మందిరాన్ని కట్టిస్తాను అని ఎలా వాగ్దానం అయితే ఇచ్చారో అది నిరూపించుకుంటున్నారు. ఈరోజు రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరు కృషి ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి వ్యక్తి, భారతదేశంలో ప్రతి మనిషి యొక్క కృషి పట్టుదల అందరికీ ఎంతగానో ఉన్నాయి. మన మోడీ గారు చెప్పిన మాట నిలబెట్టుకోవడంలో మహోన్నతమైన వ్యక్తి. ఇది ఒక్క మతానికి సంబంధించినది కాదు, అన్ని మతవస్తులు, అన్ని వర్గాల వారు ప్రతి ఒక్కరు రామ మందిరం, శ్రీరామరాజ్యం రావాలి అని కోరుకోవడం జరిగింది. ఆ శ్రీరామరాజ్యం వస్తుంది, త్వరలో రాబోతుంది. మన పార్టీ వారి నాయకులు తీసుకురావడం జరుగుతుంది.